తామరపుకోట మండలం తడికెలపూడి గ్రామంలో ఈరోజు గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పీతల సుజాత. ఈ కార్యక్రమంలో ముందుగా ఆమె తడికెలపూడి సెంటర్లో ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి జోహార్ అంబేద్కర్ అని నినాదాలు చేశారు. ఆ తరువాత ఎస్సీ కాలనీలో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. తడికెలపూడిలో ఉన్న శ్రీ గంగా లింగేశ్వర స్వామి దేవాలయాన్ని పర్యటించారు. ఆ పనులు త్వరగా పూర్తి చేయాలని దేవాలయ కమిటీకి తెలియజేశారు. ద్వారకా తిరుమల దేవస్థానం వారి 11 ఎకరాల దేవుడు మాన్యంలో ఇల్లు నిర్మించుకున్న వారికి ఇళ్ల పట్టాలు త్వరలోనే అందిస్తానని కాలనీ ప్రజలకు తెలియజేశారు. తడికెలపూడి గ్రామ పంచాయతీ కార్యాలయానికి చేరుకుని అక్కడ ఉన్న గర్భిణీ స్త్రీలకు సీమంతాలు చేశారు. టీడీపీ ప్రభుత్వం చేసిన మంచి పనుల గురించి ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రజలకు తెలియజేసి వాళ్ళ అవసరాలను అడిగి తెలుసుకున్నారు. టీడీపీ ప్రభుత్వం ప్రజలకు అనుకూలంగా పనిచేస్తుందని ఆమె ఈ కార్యక్రమానికి వచ్చిన వారందరికీ తెలియజేసి హర్షం వ్యక్తం చేశారు. జరిగింది చంద్రన్న భీమ ద్వారా, విద్యాశాఖ ద్వారా 4894 మందికి లబ్ధి చేకూర్చాం. అడిషనల్ క్లాస్ రూమ్స్ కట్టాం, దాదాపుగా 11,77,000. అలాగే చంద్రన్న సంక్రాంతి కానుకిచ్చాం, దాదాపుగా 24,95,000తో, అంటే 25 లక్షలు, 5,000 తక్కువ. రంజాన్ తోఫా ముస్లిమ్స్ పండుగ చేసుకునేటప్పుడు సరుకులు ఇచ్చాం. చంద్రన్న పెళ్లి కానుక, ఎవరైనా పెళ్లి చేసుకునేటప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ, ఎస్సీలకు 40,000, బీసీలకు 35,000, ఎస్టీలకు 50,000, గిరిజనులకి ముస్లిమ్స్కి 50,000, 44 మందికి ఇచ్చాం. 2,38,00,000. కాపు కార్పొరేషన్ లోన్స్ 58 మందికి ఇచ్చాం, 1,02,00,000 రూపాయలు. అలాగే 2,50,00,000 రూపాయలతో దాదాపుగా 34 రోడ్లు ఈ తడికెలపూడి గ్రామంలో సిమెంట్ రోడ్లు వేశాం. క్లాప్స్ పట్టవచ్చుగా. 97 మంది రైతులకు చేశాం. ఈ గ్రామం చెప్తున్నాం, దాకరా రుణమాఫీ 1,685 మందికి చేశాం, 1,34,00,000 రూపాయలు. ఇప్పుడు పసుపు కుంకుమ ద్వారా మిగతా బ్యాలెన్స్ కూడా ఇచ్చేస్తున్నారు. ఎప్పుడు మనం చెప్పండి, దసరాకి మిగతాది మీకు బ్యాలెన్స్ ఇవ్వాలి కదండి డాక్టర్ సోదరి మళ్ళీకి, సో అది కూడా దసరాకి ఇచ్చేస్తున్నారు అనేసి నేను సభాముఖంగా సంతోషంగా డాక్టర్ సోదరి మళ్ళీ తెలియజేస్తున్నాం. 1,34,00,000 రూపాయల డాక్రా రుణమాఫీ ఈ గ్రామంలో 1,685 మంది డాక్రా సభ్యులకి రుణమాఫీ చేశాం. డాక్రా లోన్స్ 172 మంది 7,14,00,000 రూపాయలు తీసుకున్నారు ఈ గ్రామంలో. ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద ఇల్లు ఇచ్చామండి, 46 మందికి ఇల్లు ఇచ్చాం, 70,54,000. ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ అండి, 800 ఒక్కరికి మనం ఇస్తున్నాం. 4,03,00,000 రూపాయలు ఇప్పటి వరకు ఒక్క పెన్షన్ కింద ఈ తడికెలపూడి గ్రామంలో పెన్షన్ దారులకి ఎన్టీఆర్ భరోసా కింద చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు 1,000 రూపాయలు 1,500 చొప్పున. 4,03,00,000 రూపాయలు ఈ 801 మందికి తడికెలపూడి గ్రామంలో ఒక్క పెన్షన్ కోసమే ఖర్చు పెడుతున్నారంటే ఇది మామూలు విషయమా చెప్పండి? రాష్ట్రం ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు 1,000 రూపాయలు 1,500 చొప్పునకు పెన్షన్కి ఇంతవరకు ఖర్చు
ఫండ్ కూడా కొంత మేము లింక్ పెట్టుకుంటాము, గ్రాంట్లు ఇవ్వండి అని ఇంట్రెస్ట్ ఉండి ముందుకు వచ్చిన వాళ్ళు కొంచెం ఉంటుంది కదా వాళ్ళ పరిస్థితి అది. అలాంటి వాళ్ళు ఇంకా ఎక్కువ తీసుకుని గ్రాంట్లు డెవలప్ చేసుకున్నారు రోడ్లు అవి. సో ఈ విధంగా చాలా గ్రామాలు మన నియోజకవర్గంలో సిమెంట్ రోడ్లతో కళకళలాడుతూ ఉన్నాయి. కొన్ని చోట్ల డ్రైన్లు కూడా మొదలు పెట్టుకున్నాం. అయితే డ్రైన్స్ రోడ్లు అయిన తర్వాత డ్రైన్స్ వేసుకోవాలంటే అది ఇంకా కొంచెం ఎక్కువ పని ఉంటుంది, అంటే గ్రాంట్లు ఎక్కువ కావాలి. సిమెంట్ రోడ్లు అన్న అయిపోతే నెక్స్ట్ రోడ్ ఫ్రంట్ కి రా, సైడ్ తీకు. ఓకే మేడం. Thank you.